వాట్ ఇస్ గోయింగ్ ఆన్ గైస్, మనం ఏది కామో అదిగా మనల్ని జనులు భావించాలని మన శక్తిని ఖర్చు పెడతాం. ఆ శక్తిని మనం ఎలా ఉండాలనుకుంటున్నామో దానికోసం వినియోగించుకోవడం ఉత్తమం. సో ఈ కొటేషన్ అనేది మనం ప్రాక్టికల్ లైఫ్ లో మనం చాలా చూస్తుంటాం. మనం మన చుట్టుపక్కల ఉన్న జనాలు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఎంత మనకి వాళ్ళకి నచ్చినట్టుగా ఉండమని మనల్ని చెప్తూ ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ లో ఏది ఉందో అది మనం ఇంప్లిమెంట్ చేయమని ట్రై చేస్తుంటారు. సో మనం ఏం చేస్తాం, మన ఎనర్జీ మొత్తాన్ని వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడానికి మనం సాయ శక్తులా ప్రయత్నిస్తుంటాం. కాకపోతే దాని వలన మనం ఏది కామో అదిగా మనల్ని జనులు భావించాలని శక్తిని ఖర్చు పెడుతున్నట్టే. కానీ ఆ శక్తిని, ఆ ఉపయోగించే ఎనర్జీని మనకి ఏది కావాలనుకుంటాం, మన పర్సెప్షన్స్ ప్రకారం మనకి ఏది, వాటి మీద ఫోకస్ చేసుకుని ఆ బాధలో వెళ్తే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. రెడీగా ఇప్పుడు కూడా డగ్ యువర్డ్స్ టువర్డ్ సెల్ఫ్. సో నిన్ను నువ్వు తెలుసుకో, నీకు ఏది ఇష్టమో, నీ పర్సెప్షన్స్ ప్రకారం నీకు ఏది ఇష్టమో తెలుసుకో. ఎందుకంటే అందరికీ ఒకటి నచ్చాలని రూల్ లేదు. రెడీగా సో బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్, బిలీవ్ యువర్ సెల్ఫ్. బూమ్.